नमस्ते अंदर की नमस्कार कुवैट मुख्यांशाल कुवैट न्यूज क्रेडिट्स की स्वागत कुवैट कस्टम स्ट्रैक् तो अच्छे 400 पैगा ट्रक्ल साल्मी सरहद आहार वस्तु निचिपोयानी अधिकार प्रकटी जरिए कुवैट नीचे ईजिप्ट को अक्रम रवाना चू 3.5 टन सब्सिडी रेषन कस्टम्स अधिकार सीज चयन जरिए प्राइवेट लैब पीसीआर टेस्ट 30 दिनालकु मिंचकूडदनि चेप्पि कुवैट आरोग्य शाख अयिते प्रभुत्व नियम निबंधनलनु पाटिंचालनि निबंधनलनु अतिक्रमिस्ते कठिन चर्यलु तप्पवनि चेप्पि कुवैट आरोग्य शाख अयिते प्रकटिंचडं जरिगिंदि कुवैटी पौरुलु गल्फ जातीयुलु गृह कार्मिकुलु कुवैट प्रभुत्व రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు అలాగే 5 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్న 24 గంటల లోపే బతాకాని అయితే జారీ చేస్తామని చెప్పి పిఎస్ఏ అసిస్టెంట్ జనరల్ డైరెక్టర్ మహమ్మద్ ఆల్ అసూసి గారు అయితే తెలపడం జరిగింది. ఈ యొక్క ప్రణాళికను అయితే అభివృద్ధి పరిచినట్లయితే ఆయన తెలపడం జరిగింది. ఒక యువ కువైటీ వేలి నరికినందుకైతే శాశ్వత వైకల్యం కలిగించినందుకైతే ముగ్గురు కువైటీ పౌరులను అలాగే ఒక బేదూన్ వ్యక్తిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకైతే విమానానికి 35 మందిని అనుమతించే ప్రక్రియలో భాగంగా అయితే కువైటీ కుటుంబాలు వృద్ధులు కువైటీ విద్యార్థులకైతే ఈ ఆంక్షలు వర్తించవని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ప్రకటించడం జరిగింది. మొదట బ్యాచ్ గా అస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ వచ్చే వారం 2 లక్షల టీకాలు అయితే కువైట్ లోకి రానున్నట్లు అలాగే ఫిబ్రవరి మార్చిలో మరొక 8 లక్షల డోసులు అయితే కువైట్ కు వస్తూ ఉన్నట్లయితే స్థానిక మీడియాలో అయితే ఒక కథనం రావడం జరిగింది. కువైట్ ఉప ప్రధాని రక్షణ మంత్రి షేక్ అహ్మద్ జాబర్ అలీ ఆల్ సభా గారితో అయితే మన భారత రాయబార కార్యాలయ అధికారి సిబి జార్జ్ గారు అయితే సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు రక్షణ భద్రతా విషయాలు అయితే చర్చించినట్లు కువైట్ ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. అలాగే వందే భారత్ మిషన్ లో భాగంగా ఈరోజు ఢిల్లీకి ఒక విమానం విజయవాడ మీదుగా కొచ్చికి అయితే మరొక విమానం బయలుదేరుతూ ఉన్నట్లయితే ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ క్యారెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న శుభరాత్రి జై హింద్.